ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. తాజ్మహల్ హోటల్లో పత్రిజీ ధ్యాన మహాయాగం మరియు మహిళా ధ్యాన మహాచక్రం నాలుగో అవగాహన సదస్సు. విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ రాధాకృష్ణారెడ్డి దంపతులు. తిరుమల ప్రైకాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ లో కార్మికులకు ధ్యాన శిక్షణ అందించిన చంద్రశేఖర్ రెడ్డి గారు. మహాకరుణ శాఖహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించిన గుంటూరు జిల్లా ధ్యానులు. కానవరం గ్రామంలో వన్ డే వర్క్షాప్ నిర్వహించిన రాజానగరం పెర్మనెంట్ మాస్టర్స్. ఇక వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ నారాయణగూడ తాజ్మహల్ హోటల్లో పత్రిజీ ధ్యాన మహాయాగం మరియు మహిళా ధ్యాన మహాచక్రం నాలుగో అవగాహన సదస్సును హైదరాబాద్ పెర్మనెంట్ ట్రస్ట్ సభ్యులు అద్భుతంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో అందరూ కలిసి ముందుగా సామూహిక ధ్యానం చేశారు. ఆ తర్వాత ఇతర ప్రముఖులు మాట్లాడుతూ మహిళా ధ్యాన మహాచక్రం నాలుగును ఘనంగా నిర్వహించడానికి తగిన సన్నాహ ఏర్పాట్ల గురించి అద్భుతంగా చర్చించారు. పత్రి గారు ఇవన్నీ చేయకుండా ఉంటారా? పైనకెళ్ళి ఇక్కడుండే బోల్డ్ అంతా చేశారు. ఇక్కడ ఉండే ప్రతి వాళ్ళని ఉత్తేజపరిచి చేశారు. ఇప్పుడు అందరూ మనసుల్లో దూరి మరీ చేస్తారు. అది ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. మనం అనుకుంటున్నాం ఫిజికల్గా లేరని, కానీ ఫిజికల్గా ఉన్నారాయన 100% ఉన్నారాయన. లేరని ఎవరు అనుకోవద్దు, లేరనే మాట ఎవరి నోట్లోంచి రాకూడదు, అది నేను వినకూడదు. వనపర్తి జిల్లా సూర్యచంద్ర ప్యాలెస్ స్కూల్లో పిఎస్ఎస్ఎం అధ్యక్షులు శ్రీమతి శ్రీ లక్ష్మీ రాధాకృష్ణారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీనియర్ పెర్మనెంట్ మాస్టర్లు శ్రీమతి లక్ష్మీ గారు మరియు రాధాకృష్ణారెడ్డి గారు స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇస్తూ ధ్యానం యొక్క గొప్పతనాన్ని అందరికీ వివరించారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఎవరి వయస్సు ఎంతో అన్ని నిమిషాల పాటు ధ్యానం చేయాలని సూచించారు. నా పేరు తేజస్విని, నేను 6వ తరగతి చదువుతున్నాను. ఈ సార్ చెప్పడం వల్ల నేను పెద్దగాక ఏమవ్వాలో, నా మైండ్ కూడా ఫ్రెష్ గా అనిపించింది. 10 నిమిషాలు ధ్యానం చేస్తే ఇంత ఫ్రెష్ గా ఉంది, కొంచెం సేపు ఎక్కువ చేస్తే ఇంకా ప్రశాంతంగా ఉంటుందని అనుకుంటున్నాను. ఈ సార్ ఇంత చెప్పినందుకు ధన్యవాదాలు. షోలాపూర్ జిల్లా ఉలేగావ్ తిరుమల ప్రైకాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ లో మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు కార్మికులందరికీ ధ్యానం గురించి అవగాహన కల్పించి వారి చేత సామూహిక ధ్యానం చేయించారు. పట్టణంలో పెర్మనెంట్ మాస్టర్స్ మహాకరుణ శాఖహార ర్యాలీని చాలా అద్భుతంగా నిర్వహించారు. ఈ ప్రచార ర్యాలీలో ప్రధాన కూడళ్లలో అహింస నినాదాలతో శాఖాహారం యొక్క ప్రాముఖ్యాన్ని తెలియజేశారు పెర్మనెంట్ మాస్టర్స్. సుమారుగా 200 మందికి పైగా ధ్యానులు పాల్గొని కార్యక్రమాన్ని ఘన విజయం చేశారు. గోదావరి జిల్లా రాజానగరం మండలం కానవరం గ్రామంలో వన్ డే వర్క్షాప్ అద్భుతంగా నిర్వహించారు పెర్మనెంట్ సభ్యులు. ఈ సందర్భంగా నల్లమిల్లి అన్నపూర్ణ గారు ముఖ్య అతిథిగా హాజరై చక్కటి ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమాన్ని సీనియర్ పెర్మనెంట్ మాస్టర్స్ శ్రీనివాసరావు, రాంబాబు, వెంకట్రావు గారి నిర్వహణలో అద్భుతంగా ఏర్పాటు చేశారు. ఆ సకల శాస్త్రాల సారాన్ని కూడా ఉగ్గుపాలతో రంగరించి పట్టించినట్టుగా మనకి అందించారు మన గురువు మహర్షి పితామహ పత్రిజీ. అటువంటి గురువుకి వందనాలు, చందనాలు, వందనాలు
విజయవాడ భవానీపురంలో 3 రోజుల పాటు అఖండ ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రతిరోజు 7 గంటల పాటు ధ్యాన సాధన నిర్వహించారు పర్వన్ మాస్టర్స్. పల్నాడు జిల్లా పిడుగురాల మండలం అయ్యప్ప నగర్ శ్రీకృష్ణ కిషోర్ ధ్యాన మందిరంలో సజ్జన సాంగత్య కార్యక్రమాల్ని చాలా అద్భుతంగా నిర్వహించారు పర్మన్ మాస్టర్స్. ఈ నేపథ్యంలో బంటుమిల్లి సీనియర్ పర్మన్ మాస్టర్ శ్రీ వెంకటస్వామి గారు హాజరై అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమాలను పిరమిడ్ వ్యవస్థాపకులు శ్రీమతి శ్రీ అన్నపూర్ణ గారు శ్రీనివాసరావు గారు చాలా చక్కగా ఏర్పాటు చేశారు. మామూలుగా ధ్యానం చేయడానికి ప్రారంభ కర్మలు ఎక్కడ ఉండేది, కుమ్మడికాయ ఎంత ఉంటే అది అనుభవించాలంటే చాలా కష్టం, బాగా కష్టపడాలి, భరించలేదు. పూర్వజన్మలో చేసి నువ్వు ఇచ్చేస్తే కదా ఈ జన్మలో ప్రారంభం. ధ్యానం చేయని పరిస్థితి కుమ్మడికాయ ఎంత అవుతుంది, ధ్యానం చేయని పరిస్థితి కుమ్మడికాయ ఎంత. పూర్వజన్మల కోసం పాపం హ్యాబిట్ పీని పీడితే అంటే నిన్న చేసినవి, నిన్న జన్మలో చేసినవి ఈ జన్మలోకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి అన్నమాట. అది కుమ్మడికాయ ఎంత బాధిస్తుంది, రోగం అవ్వచ్చు కష్టం అవ్వచ్చు మనం చేసినవి. మరి నా కథ జన్మల్లో ప్రారంభం ఉండదు కదా, అది మరి ధ్యానం చేస్తూ ప్రచారం చేస్తున్నాను కాబట్టి ఆ కుమ్మడికాయ ఎంతది ఆవగింజ అయిపోయింది మాట. నల్గొండ జిల్లా కాకుల కొండారం గ్రామంలో శాఖాహార ధ్యాన ప్రచార ర్యాలీని నిర్వహించారు నల్గొండ పెర్మన్ మాస్టర్స్. ఈ శాఖాహార ప్రచార ర్యాలీలో అహింస యొక్క విశిష్టతను, శాఖాహారం యొక్క ఆవశ్యకతను అందరికీ తెలియజేశారు. అనంతరం చిన్నారులకు ధ్యాన శిక్షణ అందించారు. ప్రతి ఒక్క జంతువును హింసిస్తున్నాం. జంతువులు అంటే ఒక కోడి, ఒక మేక, చాప, ఈ విధంగా ప్రతి జీవిలోన ఆత్మ ఉన్నది. కాబట్టి మనలోన ఉన్నది ఆత్మే. ఒక జీవిని తీసుకొని మనం ఒక జీవిని హింసించి మనం వాటిని చంపి మనం తినడం అనేది సరి అయిన పద్ధతి కాదు. అంటే మనకి కూడా సరి అయిన ఆహారం కాదు అది. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో షిరిడి సాయి పిరమిడ్ ధ్యాన మందిరంలో 41 రోజుల ధ్యాన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో 18వ రోజు కార్యక్రమాల్లో భాగంగా ధర్మవరం సీనియర్ పిరమిడ్ మాస్టర్లు నాగేంద్రమ్మ వెంకటరెడ్డి గారు తదితరులు మాట్లాడుతూ ఆస్ట్రల్ మాస్టర్స్ గురించి తెలియజేశారు. సాక్షాత్ భగవంతుడు చెప్పిండే కదా, మనం చెప్పిండే కదా, మంది భగవంతుడు మాట్లాడి మనం తెలియదు కదా మేడం. అట్లా ప్రతి మనిషి ధ్యానం చెప్తే ఖచ్చితంగా మన కోసం మనం చేసుకుంటాం, ఎవరో కోసం చదవడం. ఇప్పుడు ఒకటి చెప్తే ఒకటి తినడానికి చెప్తే తింటుంది, ఎవరికి వాళ్ళు ఏమన్నా తీరు. ఇప్పుడు మనం పోతే వాళ్ళు వస్తారు, వాళ్ళు పోతే మనం పోతాం. గుంటూరు జిల్లా గుండవరం గ్రామంలో ఏడుకొండలు వరలక్ష్మి కృష్ణకుమారి నాగేశ్వర్ గారుల సహకారంతో 41 రోజుల ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను అద్భుతంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 32వ రోజు కార్యక్రమాల్లో భాగంగా సీనియర్ పెర్మనెంట్ మాస్టర్ పిచ్చయ్య గారు హాజరై అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. అనంతరం అందరూ కలిసి సామూహిక ధ్యానం చేశారు. ధ్యానమంతటా విరిసిన రోజు జగమంతా పండుగ రోజు, జీవహింస మానిన రోజు హంసను చేబూనిన రోజు, ధ్యానమంతటా విరిసిన రోజు జగమంతా పండుగ రోజు. పిర్దార్దిగూడ ఉప్పల్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పెర్మన్ మాస్టర్స్. ఈ సందర్భంగా సీనియర్ పెర్మన్ మాస్టర్ మంగా గారు బాల బాలికలకు ధ్యాన శిక్షణ అందించారు. అనంతరం అందరూ అద్భుతంగా సామూహిక ధ్యానం చేశారు. నా ప్రయాణం అనే సెగ్మెంట్లో బాపట్ల జిల్లాకి చెందిన సీనియర్ పెర్మనెంట్ మాస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారి ధ్యాన ప్రయాణాన్ని ఇప్పుడు చూద్దాం.
నమస్కారం అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజి గారికి కోటాపి వందనాలు. నా పేరు శ్రీనివాసరెడ్డి. నాది చెరుగుపల్లి మండలం రామట్లపాలెం గ్రామం. నేను ఈ జాలంలోకి వచ్చి ఈ పిఎంసీ ద్వారాగా ఒక పాంప్లెట్ ద్వారాగా వచ్చాను. వచ్చిన జాలంలోకి వెళ్ళిన ఫస్ట్ రోజునే నేను పొందిన మార్పుని, అంతకు ముందర నేను ఎన్నో రకరకాలైన తిళ్ళు తినేవాడిని, ఆ రోజు అన్నీ ఒకే రోజు అన్నీ ఆగిపోయి ఆ రోజు నుంచే నా ప్రయాణం మారింది ఒకే సిట్టింగ్లో నుంచి. ఆ మార్పు నుంచి నేను అందరికీ పంచాలని, ఈ జాన జగత్తు శాకాహారం అవ్వాలని ఆ తపనతో అదే పనిలో ఈ 7 సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉన్నాను. ఆ రోజును ఏమి జరిగిందో నాకే తెలియదు, నా జన్మ నక్షత్రం ఏంటో. ఒకే రోజు అన్నీ ఆగిపోయి ఆ రోజు నుంచి మార్పు వచ్చి ఇక ఇంటింటికి జానం అనే ప్రయత్నంలో నేను ఇంటింటికి పెడతానే ఉన్నాను. ఇంటికాడుకుంటే ఆ ఇంటికాడికి వెళ్ళి జానం చెబుతాం, నేర్పుతాం, అందరికీ ఇసుగు పుట్టేలాగా వాళ్ళ చెవుల్లో ఒక దొరికేలాగా దూరి ఎంతో చేశాను. ఆ చేసిన దానికి ఫలితంగా ఈరోజు ఎక్కడ పడితే అక్కడ బాగా జరుగుతున్నాయి. మాది పల్లెటూరు. ఒక చెట్టు కింద మా ఫ్రెండ్ ఒక అతను 7 రోజులు మౌనం ఉండి నీ దగ్గరికే వస్తానన్నాడు. సరే రండి సార్ ఒకరోజు అన్నాడు. 7 రోజులు మౌనంలో ఒకరోజు నీ దగ్గర అన్న మనిషి 29 రోజులు మౌనం ఉండడు, నా దగ్గరికే వచ్చాడు. 29 రోజుల తర్వాత 7 నెలలు జరిగింది అక్కడ ఫస్ట్ కరోనా అప్పుడు. ఇక ఆ బిగిన క్లాసుల జీవితం బిగిన్ అయింది. అంతకు ముందు నాకు ఇంత లేదు. ఇక అది మొదలైన తర్వాత నా ప్రయత్నంలో భాగంగా ఇంటింటికి వెళ్ళి ఊరు ఊరికి ఏ గుళ్ళో కూకుంటే ఆ గుళ్ళో రోజు 10 మందిని కూకోబెట్టి 2 ముగ్గురిని 10 మందిగా అయ్యి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా రెస్ట్ లేకుండా ప్రతి ఒక్క క్షణం అదే పనిలో. దీనివల్ల నేను ఎంతో మార్పు, ఎవరిలో మార్పు కాదు నాలో మార్పు వచ్చింది. నా భావాలు అంతకు ముందు అయ్యో ఎక్కువ నేనే గొప్ప అనుకునేవాడిని. తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే నేను 0 అయ్యాను. అందరికంటే వాడిపోతామే జానం అంటే. గెలిచినోడు రాజకీయ రకంగా గొప్ప అనుకుంటాం, వాడిపోయినోడే జానంలో గొప్ప. వాడిపోతానికి అలవాటు పడ్డాను. అన్నీ నాకు సాత్మీహం అయినాయి. దేన్నైనా నాకు ఎవరికి ఏది చేయాలన్నా తలకాయ ఉంచుకుని కాళ్ళు పట్టుకుని అయినా సరే వాళ్ళకి జానం చెప్పి నేర్పి ఒకరోజు 2 రోజులు కాకుండా ఇసుగు పుట్టే అంతలాగా వాళ్ళకి వాళ్ళ చెవిలో ఒక దోరేలాగా తయారయ్యి జానం చేసిన దాకా వదిలిపెట్టకుండా చెప్పి వస్తుంటే వాళ్ళు నిదానంగా నన్ను చూసి వాళ్ళే మారారు. ఫస్ట్ ఇది నువ్వు అది చేసావు ఇది చేసావు అన్న వాళ్ళందరూ తర్వాత నాలో మార్పు చూసి నేను ఇంటికాడ కూకుంటే ఫోన్ చేసి రమ్మంటాం జానం చేపిస్తాం, లేకపోతే మా దొడ్డు ఎప్పుడు కూకు ఎకరం దొడ్డు ఉందండి, మంచి చెట్లు నీడ ఉండయి, చింత చెట్లు 50 చెట్లు ఎప్పుడూ ఆ చెట్ల కింద ఒక 15-20 మంది డైలీ జానం జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పుడు వరకు వాన కురిసినా కూడా వానకు ఒక పట్టా వేసి వాళ్ళకి మంచిలు అయ్యి వాళ్ళు ఇస్తాం, లేదా వాళ్ళు తెచ్చుకోవటం నేను ఇస్తాం. అసలు ఏ రోజు ఆగకుండా జరుగుతూనే ఉంది. ఈ ప్రయత్నంలో భాగంగా శాకాహార ర్యాలీ కూడా చేశాము ఒకసారి. తుమ్మలపాలెం అనే మా ఊరి దగ్గర పంచాయతీ ఉంది, చెరుపల్లి మండలమే. అక్కడ నుంచి కోటేడిపాలెం దాకా శాకాహారి ర్యాలీ 800 మందితో చేసాం. ఆ మెసేజ్ ఎట్లా వచ్చిందంటే నేను ఒకసారి తిరుపతి వెళ్తే ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి నాకు మెసేజ్ ఇచ్చాడు, నువ్వు చేసేది మీ గురువు గారితో మహా కార్యంలో ఉండవు అని అడిగితే నేను నువ్వు మంచి కార్యంలో ఉండవురా శాకాహారీలు చేయమని వెంకటేశ్వర స్వామి అడిగాడు. అడగంగానే నేను వచ్చి మాధవరణ గారిని మీకు చెప్పాను. వెంటనే శాకాహారి ర్యాలీ పెట్టేశాం, దానికి ఏమి వెనకాడకుండా అలా చేసుకుంటా వెళ్తున్నాం. ఈరోజు వరకు కూడా అదే పనిలో కొనసాగుతున్నాం. నిన్న ఈ మధ్యలో ఒక 20 రోజుల క్రితం బాపట్ల అనే గ్రామంలో 22 సప్తాహాలు పెట్టాం. 7 రోజులు ఎక్కడ ఒకేసారి 22 మాస్టర్లతో పెట్టి దాన్ని తీసుకొచ్చి మండలంగా పెడితే కొన్ని 2-3 సార్లు ఫెయిల్ అయింది అనుకున్నాం. కానీ లాస్ట్కి 250 మంది బ్రహ్మాండంగా ఆ 40 రోజులు ఒకేసారి 250 మంది రోజు వచ్చి ఏదన్నా 1 క్లాస్ రోజు 300-350 వచ్చారు. కానీ డైలీ 250 మందితో 41 రోజు బ్రహ్మాండంగా జరిగింది. అంటే మేము చేసిన ఫలితం అక్కడ కానొచ్చింది. అలాగే ఇప్పటికి ఎన్నో మండలాలు, ఒక ఊరు కాదు ఒక మండలం కాదు, 7-8 మండలాల్లో మరి మాధవరణం గారితో పాటు నా ఎంత కృషి, నేను కూడా అదే పనిలో ఉండి సొంత పని ఏదో పొద్దుపూట 2-3 గంటలు చేసి ఎప్పుడూ జాన కోసమే. అంటే నా జన్మ నక్షత్రం నేను చూసుకోగలిగా, నేను ఎందుకు వచ్చానో ఈ భూమి మీదకి. ఒక 50 సంవత్సరాలు ఇంటికి భార్యకి పిల్లలకి చేశాను, 51వ సంవత్సరం నేను జానంలోకి వచ్చిన కానించి అదే ప్రోగ్రాంలో ఉన్నాయి, 2వ ప్రోగ్రాం లేదు. ఈరోజు వరకు ఎవరు వచ్చినా ఆ డిగ్రీకి వెళ్తే జానం చేస్తేనే వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకూడదు అనేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళే వచ్చి ఫోన్లు చేసి రా రా అంటున్నారు, వాళ్ళే వస్తున్నారు మన దగ్గరికి, మనం వాళ్ళ ఇళ్ళకి వెళ్తాం. అదే ప్రోగ్రాంలో నిత్యంగా అసలు ఆగే పని లేదు, ఎప్పుడూ ఖాళీ లేకుండా ఎంతో బిజీగా అదే పని చేస్తున్నాం, ఎంతో ఆనందంగా. మరి ఈ మహానుభావుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజి గారి మార్గదర్శకత్వంలో ఈ సత్యాన్ని బోధిస్తా ఎన్నో కనీసం 400-500 అనుభవాలు నాకు దైవంతో కలిసి నేను చేసిన
జ్ఞానంలో సందకాడు గూకుంటే తెల్లారిన దాకా లెగవను. అలాంటి ఎన్నో పరమశివుడితో నాకు వచ్చిన అనుభవాలు కానీ, మరి నేను తీసుకున్న జన్మలన్నీ, నేను గత జన్మలో 300 సంవత్సరాలు ఒకే శరీరంతో ఉండ 300 సంవత్సరాలు సాధనే చేసా, ఏమీ చేయలేదు. అది 8 అడుగుల మనిషి ఒక గోతాం కట్టుకుని తారు నల్లగా పూసుకుని ఒక గడ్డాం పెంచుకుని ఒక పిచ్చోడు చల్లారులు కనపడుతున్నాడు జ్ఞానంలో. నా ఆత్మకో పరమాత్మకో ఇది ఏంది అడుక్కునేవాళ్ళు జీవిస్తున్నాడని క్వశ్చన్ వేసాను నేను. క్వశ్చన్ వేస్తే అడుక్కునేవాడు నువ్వేరా అని వచ్చింది. 300 సంవత్సరాలు ఒకే దీక్ష చేశాను, దాని ఫలితం కావాలప్పుడు నాకు అన్నీ ఏది కావాలన్నా రేపు జరగబోయే ముందలు తెలిసింది. నమస్కారం, ధన్యవాదాలు. ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.